ఆజ్ఞాత క్రమమే పాపము, ఆ పాపం వలన వచ్చే జీతం మరణము. అలా మరణిస్తే నరకము తప్పదు. కాబట్టి ఆ పాపానికి పరిహార్థంగా బలులను సమర్పిస్తూనే ఉన్నారు. ఆ బలుల నిమిత్తము నిష్కలంకమైన గొర్రెలేకయు కోడలేకయు రక్తమును అర్పిస్తున్నారు. అసలు ఈ పాప పరిహార్థానికి రక్తమే ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, సుమారు క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాల క్రితము లేవ్యాకాండము 17:11 గనక మనం చదివినట్లయితే, అందులో రక్తం అనేది ప్రాణానికి ఆధారమని, అనగా మనిషిలో రక్తం ఉంటేనే తను జీవిస్తాడని, లేదంటే శవమైపోతాడని మనము తెలుసుకోవచ్చు. ఒకసారి మీరు చెప్పండి, ఈ రక్తము ప్రాణానికి ఆధారమైనప్పుడు ఈ ప్రాణం కంటే విలువైనది ప్రపంచంలో ఏదైనా ఉందా? ఒకసారి మీరు చెప్పండి. మీ వెండి కావచ్చు, బంగారములు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, మనిషి ప్రాణం కంటే విలువైనది ఏది లేదని మనకు తెలుస్తుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు తాను లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం లాభము అని ఉంది. ఇకపోతే ఈ శరీరం ద్వారా ఈ శరీరమందు చేయబడిన దోషములకు పాపములకు పాప పరిహార్థం కూడా ఈ దేహమందే అర్పింపబడాలి. అలా జరగాలంటే ఆ శరీరము లేదా రక్తము నిష్కలంకమైనదై పవిత్రమైనదై ఉండాలి. అలాంటి నిష్కలంకమైన రక్తము ఈ ప్రపంచంలో ఎవరిలోనైనా ఉందా అని మనం జల్లడబట్టి చూస్తే మనకు అలాంటి వారు ఎవ్వరూ కనబడరండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప. అందుకనే ఆయనే మనందరి పాపముల నిమిత్తము తన శరీరమును బలిగా సమర్పించి తన పవిత్రమైన నిష్కలంకమైన రక్తమును శిలువలో కార్చి మనందరినీ పాపముక్తులను చేశాడు, రక్షించాడు.